మన రాష్ట్ర ప్రజల కర్మకాలి ఇతగాడు మనకి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ధర్మాన కృష్ణదాస్ గారు ఈయన మందు దాగి ఈయన ఇష్టం వచ్చినట్టు కుయటం రైతులను ఉద్దేశించి లంజా కొడగా తిట్టడం మరొక దౌర్భాగ్యం ఒక మంత్రి గారేమో నీ అమ్మ మొగుడు అంటాడు ఇంకోడేమో రాజకీయ లంజత్వం అంటాడు ఇవాళ కొత్తగా తయారయ్యి రైతుల్ని ముప్పై నాలుగు వేల ఎకరాలు త్యాగం చేసిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులను ఉద్దేశించి లంజా కొడకల్లారా అంటాడా మనిషేనా వీడు రైతుల్ని ఉద్దేశించి ఏమయ్యా నువ్వు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అసెంబ్లీ ఎక్కడ ఉందా ధర్మాన కృష్ణదాస్ ముప్పై నాలుగు వేల ఎకరాలు త్యాగం చేసిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చినటువంటి నేల పైన కట్టినటువంటి అసెంబ్లీలో నువ్వు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి రైతుల్ని లంజా కొడకల్లారా అంటావా ఏమనాలి మరి నిన్నేమనాలా నిన్నేమనాల ఆయన ఆ తర్వాత ఇతను ఉత్తరాంధ్ర మీద తెగ ప్రేమ ఉలకబోస్తా ఉన్నాడు ఇతను ఇతగాడి నాయకుడు హుదూ తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళ నాయకుడు ప్రజలను పలకరించకుండా విశాఖ ప్రజలను పలకరించకుండా ఎక్కడ దాంకున్నాడో ప్రశ్నించాడా తితిలీ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఇతగాడి నాయకుడు హైదరాబాద్ ఎగిరిపోయి అవెంజర్స్ సినిమాకు పోతాడు ఇతగాడు ఇతగాడి నాయకులు మళ్ళీ ఉత్తరాంధ్ర మీద ప్రేమ వలకపోయటం ఏమన్నారు మిమ్మల్ని నిన్ను నీ నాయకుడిని లంజా కొడకల్లారా అంటావు మాకు నిమిషం పట్టదు కానీ మాకు సంస్కారం అడ్డం వస్తా ఉంది గుర్తు పెట్టుకో ధర్మాన కృష్ణదాస్ నువ్వు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నావు మాటలు చక్కగా రానివ్వండి మీకు బూతులు తిట్టడం అంత సరదా అయితే నీకంత సరదా అయితే బూతులు మాట్లాడటం నేర్చుకోవటం నీకంటే కూడా ఎక్కువ బూతులు నేను తిట్టగలను నాకు ఫోన్ చేయి మన ఇద్దరం కూతులు తిట్టుకుందాం ఎవరు అలిసిపోతారో చూద్దాం ఓకే